నమస్కారం. తాడపల్లిగూడెం పెద్ద శివాలయంలో శివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అఖండ అలసమారాధన నిర్వహించారు. తొలుత అమ్మవారికి అన్నాభిషేకం చేశారు. దాతలు ఎం కాశీ విశ్వేశ్వరరావు లక్ష్మీ దంపతులకు ప్రత్యేక పూజలు చేసి పండిత ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ఏతకోట తాతాజీ ప్రారంభించారు. 2000 మందికి అన్నసమారాధన చేశారు. నర్సాపురం పట్టణంలోని ఇస్కర్యాంప వద్ద 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, శారదావాణి దంపతులు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు చేసి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఈ విగ్రహం వల్ల నియోజకవర్గానికి మంచి గుర్తింపు వచ్చేలా రూపొందిస్తామని అన్నారు. నర్సాపురం నియోజకవర్గానికి ముఖద్వారం అయినటువంటి మరి ఈ ప్రాంతంలో 54 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పెద్దలందరూ కూడా కోరటంతో మరి ఇక్కడ ఈ నిర్మాణానికి మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మరి ఇక్కడ 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టబోతున్నాం. ఎందుకనంటే ఈ నర్సాపురం తీర ప్రాంతం, సముద్ర ప్రాంతం, ఒక గుర్తింపు. మరి నర్సాపురం ఎంటర్ అవగానే ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ నర్సాపురం ప్రజలకి. అలాగే హైదరాబాద్ తీసుకుంటే చార్మినార్ బుద్ధ విగ్రహం ఎలాగో, రేపు రాబోయే రోజుల్లో ఈ నర్సాపురం చూసేటప్పటికి వశిష్ఠ వారధి, అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహం మరి కనిపించే విధంగా, గుర్తింపు ఇచ్చే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ విగ్రహానికి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేక శేషబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సంగీతంలో మొదటిసారిగా జుగల్బందీ ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తి దివంగత డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని శాసనసభ ఉపసభాపతి గోన రఘుపతి అన్నారు. ఈ మేరకు వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మస్థలమైన రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలంలోని శంకర్ గుప్తంలో నిర్మించిన ఆయన విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి రఘుపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలో అలవోకగా గానం చేసే విధానం ప్రతి ఒక్కరిని ముగ్ధులు చేస్తుందని అన్నారు. అలాగే బాల మురళీకృష్ణకు భారతరత్న అవార్డు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. కొన్ని లక్షలాది రూపాయలను ఇక్కడికి మాకు స్పాన్సర్ చేసినటువంటి, ఇప్పుడు మీరు మా నేస్ కాన్ఫరెన్స్ కి అందరూ రావాలి. బాల మురళీకృష్ణ ట్రస్ట్ కి మనం ఫండ్ రైజ్ చేద్దాం సార్. అక్కడికి కళాకారుడు ఈ శంకరగుప్తంలో ఇక్కడ జన్మించడం, ఇలాంటి ప్రదేశంలో మేము వచ్చి ఈ ప్రాంతంలో ఒక రెండు మాటలు వారి గురించి ప్రస్తావించడం తప్పకుండా మేము చేసుకున్నటువంటి మా జన్మ ధన్యమైందని అనుకుంటా ఉన్నాను. వారితో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనలు, ఆ విద్య మీద ఆయనకున్నటువంటి పట్టు, అలవోకగా ఆ రాగాలు ఆలాపించేటువంటి విధానం, ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి ఆయనతో కలిసి చేసినటువంటి ప్రయాణం. ఆయనకు అనేక బిరుదులు వచ్చాయి. అది ఎన్నో ఉన్నాయి, దాంట్లో నేనైతే అనుకుంటాను. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ఇంతటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతంలో జన్మించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఎక్కువే కాదు, పిల్లల్ని ఇక్కడికి ఇవ్వాలంటే చాలా కష్టం. చెమటలు పట్టి నడుచుకుంటూ రావాలంటే కిలోమీటర్ల దూరం నడిచి రావాలి కాబట్టి ఈ ఊర్లకు సంబంధాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆ రోజుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తల్లి గారు మరి దేవుడు శిశాకోడేరు నుంచి ఇక్కడ సంబంధాన్ని ఇవ్వడం, ఈ ప్రాంతం అంతా కూడా
ఈ మామిడి చెట్లతో రోడ్లు లేవు, పుంతలన్నీ. కానీ బ్రాహ్మణ వీధికి వస్తే అక్కడ వేద మంత్రాలతో మారుమోగుతూ ఉండేది ఎప్పుడూ కూడా. ఆ ప్రాంతం అంతా కూడా మరి అక్కడికి వెళ్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణం ఇటువంటి ప్రాంతంలో ఇక్కడ మంగళపల్లి బాలమురళకృష్ణ ఇంతటి మహానుభావుడు మా ప్రాంతంలో జన్మించాడా, ఈ ఇసుకలో ఆడుకున్నాడా అని చెప్పి మాకు ఒక్కసారిగా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఈ మనిషి ఇక్కడ పుట్టాడు మాకని చెప్పి అటువంటి మహానుభావుడు శంకరగుప్తంలో గ్రామంలో పుట్టడం, అది మా గ్రామం అవడం మేము మాకు ఇంకా చాలా గర్వంగా ఉంది. అలాగే గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు, ఇప్పుడు ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం కాదు ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మల్లాది విష్ణు, శిల్పి వడియార్, గజల్ శ్రీనివాస్, మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు తదితరులు ఉన్నారు. రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలంలోని ఒక జడ్పీ ఉన్నత పాఠశాలలో గంజాయి కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల పుస్తకాల సంచిలో మద్యం, సీసా, సిగరెట్లు, ఒక గంజాయి పొట్లం దొరికాయి. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఇవి వారి వద్ద ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులకు తెలుపగా వాటిని ఆమె స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మల్కీపురం ఎంఈఓ ఎం విజయశ్రీ పాఠశాలకు చేరుకుని వివరాలు తెలుసుకుని వాటిని జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేశారు. కాగా స్థానిక ఎస్ఐ ఎం నాగరాజు ఇక్కడ దొరికిన వాటిని స్వాధీనం చేసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తపేట మండలం పలివేల గ్రామంలో పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలను గురువారం ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ ఉషారని, అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ ఎంపీటీవులను భూమి చదును పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మండల పరిషత్ అధికారులు ఉన్నారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సింగిదాసు నాగేశ్వరరావుకు చెందిన గృహం ఇటీవల అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. నిరాశ్రయులైన బాధితుల కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించి తక్షణ సహాయంగా 7,000 రూపాయల నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ, అధికారి నాగేశ్వరరావు, మైగాపులు గురవయ్య నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం, చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరించుదాం. మనం 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 మహాగణం, మహాగణం మే ప్రభంజనం. నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గుదుబోయి, శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల గుదుబోయి. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం.